ఏపీపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ రాజమహేంద్రవరం టీడీపీ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. మెయిన్ రోడ్ నుంచి గోకవరం బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని ఇక్కడ ఎవరైతే ఆంధ్ర ద్రోహులు ఉన్నారో, ఎవరైతే భారతీయ జనతా పార్టీతో కొమ్ము కాసి కుమ్మక్కై ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా బదనాం చేయడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందామని చూస్తున్నారు. ఈ రోజుని మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే, చంద్రబాబు నాయుడు గారిని నష్టపరిస్తే, ఆ నష్టం చంద్రబాబు నాయుడు గారికి కాదు, తెలుగుదేశం పార్టీకి కాదు, ఈ రాష్ట్రం నష్టపోతుందన్న విషయాన్ని వీళ్ళు గుర్తించుకోవాలి. చరిత్రహీనులే మిగిలిపోతారు ఎవరైతే ఈ రోజుని బీజేపీతో కుమ్మక్కై కుమ్మక్క రాజకీయాలు నడుపుతున్నారో. కోట్లాది మంది లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన అనగాలి ఉన్నాం. ఆయన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయనతో పాటు పోరాడడానికి, ప్రాణ త్యాగం చేయడానికి అయినా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, అన్నగారు బోధించిన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రమ్మనని ఎన్ని చేసినా, ఎన్ని జిమ్మక్కలు చేసినా కానీ మేము అనుకునేది సాధిస్తాం. మా పోరాట